హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 4 రోజుల కస్టడీలో శివబాలకృష్ణ నుండి కీలక సమాచారాన్ని ఏసీబీ సేకరించింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేసింది. మరో 2 బాలకృష్ణ బినామీలను కూడా ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఏసీబీ కార్యాలయానికి సునీల్ ను పిలిచి ప్రశ్నించారు. సునీల్ అతని భార్యపై ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, ముత్కూరు, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ లో సునీల్ అతని భార్య పేరుపై ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అయితే సునీల్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కూడా అధికారులు తెలిపారు. ఎల్బీ నగర్ బంజారా హిల్స్ లో హై రేస్ టవర్స్ ని నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలో సునీల్ పెట్టుబడి పెట్టారు. బాలకృష్ణ లాకర్స్ లో గుర్తించిన 20 లక్షల నగదు, బంగారం, పలు డాక్యుమెంట్లపై కూడా ఏసీబీ ఆరా తీసింది. బాలకృష్ణ సెల్ ఫోన్ డేటాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ కాల్ డేటా తీసుకుని విచారణ చేస్తే బాలకృష్ణకు సంబంధించిన బినామీలు అధికారుల చిట్టా బయటపడే అవకాశం ఉంది. బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇక 4 రోజుల కస్టడీలో శివబాలకృష్ణ నుండి కీలక సమాచారాన్ని ఏసీబీ సేకరించింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేసింది. అయితే మరో 2 బాలకృష్ణ బినామీలను కూడా ఏసీబీ గుర్తించింది. ఇక బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. రైటిక, దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు నాంపల్లి కోర్టు 8 రోజుల పాటు ఏసీబీ పోలీస్ కస్టడీకి ఇచ్చి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు 5వ రోజు శివబాలకృష్ణ విచారణ చేస్తున్నారు. ఈ 4 రోజుల్లో చాలా కీలకమైన అంశాలను ఏసీబీ అధికారులు సేకరించారు. దీంట్లో రియల్ వ్యాపారంలో పెట్టుబడుల మీద కూడా ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి, ఇదే కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో బినామీలు ఎవరు బినామీలుగా ఉన్నారు, ఎవరైనా బినామీలుగా పెట్టారు, దాని మీద నేను ఫోకస్ చేశారు. దీంట్లో బాలకృష్ణకు 2 ప్రధానమైన బినామీలు ఉన్నారని చెప్పని కూడా తెలిసింది. దీంట్లో మనం గమనిస్తే బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా విచారం చేశారు. శివ సునీల్ కుమార్ ను అలాగే బాలకృష్ణను ఇద్దరిని సపరేట్ గా ఇద్దరిని కల్పించి కూడా విచారం చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని సేకరించిన తర్వాతనే ఇద్దరిని కూడా విచారించడం తెలుస్తా ఉంది. సో దీంట్లో ఏసీబీ అధికారులు పిలిపించి విచారించిన క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సునీల్ అతని భార్య మీద భారీగా ఆస్తులను కూడా గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొనంగండ్ల, మోత్కూరు, పాలకుర్తి, రిమ్మగూడ, బీబీ నగర్ లో సునీల్ భార్య పేరు మీద ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇదే కాకుండా బాలకృష్ణ సోదరుడు సునీల్ కూడా ఒక బినామీగా పెట్టుకొని ఆయన భార్య పేరు మీద ఆస్తులు ఉంటే గుర్తించారు. ఇదే కాకుండా సునీల్ ఎవరైతే ఈయన బాలకృష్ణ సోదరుడు సునీల్ ఉన్నాడో ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆయన పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నిటికీ కూడా అక్రమ లేఅవుట్లకు మొదలెట్టాడు బాలకృష్ణ గుర్తించారు. దీంతో మనం గమనిస్తే ఈ సునీల్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఈయన చేసిన వెంచర్లకు సంబంధించిన అవినీతి భాగాలు ఉన్న ఏరియాలు చూస్తే ఎల్బీ నగర్ బంజారా హిల్స్ లో కూడా ప్రధానంగా ఈయన వెంచర్లు చేశాడు, అక్రమ లేఅవుట్ వేశాడు. అలాగనే హైరేజ్ టవర్స్ ను నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఈయన పెట్టుబడులు కూడా ఉన్నట్టు కూడా దీనికి సంబంధించి కీలకమైన ఎవిడెన్స్ కూడా ఏసీబీ సేకరించింది. ఇదే కాకుండా బాలకృష్ణ లాకర్స్ లో దాదాపుగా 20 లక్షల నగదు, బంగారంతో పాటు అనేకమైన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సేకరించినట్టు మనకు తెలుస్తాం. ఇదే కాకుండా బాలకృష్ణ కాల్ డేటాను విచారిస్తే దీనికి సంబంధించిన బినామీల చిట్ట అధికారులు ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారు, రాజకీయ నేతలు ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారు, దాని మీద కూడా ఎప్పటికీ సమాధానం సేకరించి ఈ బినామీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంట్లో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి ఈ ఇంకా 3 రోజుల్లో సమయం ఎందుకంటే 3 రోజుల్లో జరిగే విచారణ చాలా కీలకంగా మరి అవకాశం కనిపిస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.